हाय फ्रेंड्स, वेलकम टू श्रीकृष्ण टीवी कुकदलु। कलानु गौरविंचंडी, कलाकारुलनु प्रोत्साहिंचंडी। प्लीज सब्सक्राइब अवर चैनल एंड प्लीज सब्सक्राइब अवर चैनल। బిడ్డా నీకు ఒక కొడుకును అన్నావు కదా, పెద్ద పులి దొనాల పోయి పెద్ద పులి పాలు తీసుకొచ్చి నీ ముక్కులను చెవుల పోతే నా రోగం నాకు అయితే దాటరా కొడుకు, నా కొడుక కొడుకా నా కొడుక మీ అయ్య లేకు నువ్వే ఒక కొడుకు అనుకున్నా కొడుక నా కొడుక ఏం కావాలి కొడుకు కూర్చుండి పోయినది దగ్గర అడవి లోపల పెద్ద పులి తొనల్లా పోయిరా పెద్ద పులి పాలు రాను శివులోన ముక్కులోన వచ్చిన రోగం నయమైందా కొడగాడి లోపల నా యొక్క ప్రణము రాక్షసుడు తెలియక భర్తను నమ్ముకొని మాయమడి రాక్షసు మాట నమ్ముకున్నది నా భర్తే నాకు ప్రతిష్టదే అనుకుంది కానీ కళ్ళ కడుపు మీద ప్రేమ తీసేసి రాక్షసి కొడుకుతోడు మాయ మాటలు చెప్పింది కన్న తల్లి అప్పుడు ఆ పిల్లగాడు అనుకున్నా ఇప్పటికప్పటికి అంటారు పశువులు కూడా మనసులేమనుకునేది పిల్లగానికి ఏర్పడ్డది పరాయిలు ఎవరైనా కానీ ఏమనుకునేది పిల్లగానికి ఏర్పడ్డది ఇప్పటికప్పటికి అంటే తన మంత్రం తనకు పని చేయదు అని అంటారు తల్లి మనసులు ఉన్న మాట పిల్లగానికి తెలుతలేదు రాయ్యో మా తల్లి ఆగిపోయే ప్రాణాలతో బతక బతక పెద్దపురి పంపి ముక్కులు ఇడిజేవులు వస్తే నేను బతుకుతా లేకపోతే నేను బతకను అని అంటే అంత మా అవ్వ కంటే ఎక్కువ నాకేమున్నది ఇక్కడ నిన్న తిరిగి పులి పాలు తెచ్చిన తల్లిని రక్షణ చేసుకొని కొడుకుని ఎందుకయ్యా ఉండి అమ్మా నేను పోతానా ఒక్క మాట ఆగు సుట్రాంగా గిరిగీత గీసినావు ఈ గీత మలిపి నువ్వు కొడుక అమ్మా నేనెంత దూరం పోన్నో నేను తిరిగి వచ్చేది మళ్ళా ఎప్పుడో తెలియదేనావో ఈ గిరిగీతే నీకు రక్షణ అది మలుపును అని అన్నాడు పులి పాల కొరకు పిల్లగాడు వెళ్ళిపోతాడమ్మా కొడక ఇది అట్టి మషిన ఇది మలుపుతే ఏమవుతుంది కొడక ఈ అట్టి గిరిగీత అట్టి దాన్ని పట్టుకొని మిడుకుతాను గీ గీత ఏందో నేను ఇక్కడనే ఓ బంగుళాలు ఉంటా నీ బాంచన కొడక అతడు నేను నా మొహం దగ్గర వస్తున్నాను తల్లి అనుకుంటాంది మనసురా కానీ తల్లి మనసులో మాట పిల్లగానికి అర్థమైతే లేదు కానీ అమ్మాయి అడిగిన నిన్ను ఉంటారు నేను ఎత్తనన్నీ గిరిగీత లేదు నువ్వు పలుకవే అమ్మా అని
తల్లి ఉంచినాడు మారు పెద్దమును మాట్లాడే జింగరి కోర పెద్దమును కొట్టాడే జింగరి మరి జింగంట ఎక్కడ పులిగల్ల పడతలేదా దొరల పొంటి పురులు వండుకుంటే అంటారు దొర నేను కూడా ఆడుతున్నాడ పోయేడు తొమ్మలా ఏమి జరుగుతుందయ్యా ఏనుగంత ఎర్ర జీవి గానుగంత గండు జీవి అలనాడు శ్రీరామచంద్రునికి సీతాదేవికి కళ్యాణం కావంగా దేవతలందరు అక్షంతలేస్తే ఒక బియ్యపు కింద అడవిలో పడ్డదాట అడవిలో పడ్డ బియ్యపు కిందను ఎర్రజీవి గండు జీవి ఒక్కటి సరిపోయి ఈయన ఇది అందుకున్నది ఆనంగా అందుకున్నాను బియ్యపు కింద నాదంటే నాది నాదంటే నాదని తగుబడ్డది వాటికి తగుబడి వల్ల పంచాయతీ ఒడతలేదు బియ్యపు గింజలు ఈ పిల్లగాడు అయ్యే తవల ఆ బియ్యపు గింజ పంచాయతీ చెబుతలేదు ఎనకంత ఎర్రజీవి కానికంత గండు జీవులు పెట్టుకుంటాను వాటి లొల్లి మాట ఈ పిల్ల కనుక అర్థమైంది అరే బిడ్డ మీ పంచాయతీ ఆ బియ్యపు గింజను సరే సగము కోచండి గాంధీలతోటి ఆ బియ్యం కింద సరి సగం చేసి మీ పంచాయతీ తగింది పోయి ఎవరి ఒక్క వారు తినండు అని అన్నాడు అప్పుడు ఆ పిల్లగానికి దండం పెట్టిండు ఆ ఏనుగంత ఎర్రజీవి గానుగంత గండు జీవి అయ్యా నీకు అనడన్నా ఏ కష్టం రాని రాదు ఏదన్నా ఆపత వచ్చి తగరాని ఆపత వచ్చిన్నాడు మమ్మల్ని తగదప్పరాని ఆపద చిన్నాడు మమ్మల్ని అది అయి మాకు సాధనైనంత సాయం చేస్తుంది నీకు అన్న సీమలు ఆ సీమల మనసులు అనుకున్న మాట ఈయనకు అర్థమైంది కానీ ఈ సీమలతోటి నాకేం పని అనుకోని అడవిల పిలిగాడు పోయాడు తొవ్వల్ల మరి పులి ఈయనటప్పుడు దానికి కళ్ళకు పొరలు గమ్ముకత్తాయట కళ్ళకు పొరలు గమ్ముకొచ్చి దాని పిల్లలను అదే పుట్టేది పుట్టగానే మంట కాగలేక పిల్లలు తింటే దాని కడుపు దక్కాలంటే ఏమి చేస్తుందయ్యా కనీ ముందు ఒక పుట్టమీద కూర్చొని ప్రసవించుతాయి పుట్టమీద కూర్చొని ప్రసవించితే దారిపోయిన పిల్లలు దూరం పడితే దొరికని పిల్లలను దక్కించుకుంటూ దొరికిన పిల్లల సంపక తింటుంది పులి పుట్ట మీద ఈయన నాడు ఆ పులి పిల్లలు జారిపోయి కందకమరవండి ఆ పులి చేతికి దొరకలే ఆ పులి మేతలకు వేయింది మేతలకు పోయి తిరిగి మళ్ళీ వచ్చేటలకు ఆ పిల్లలకు పాలిద్దామని వచ్చేటలకు ఈ దొనలో ఏది పుట్ట మీదకి వెళ్ళి పోయి ఒక కందకమల పడ్డ ఈ పిల్లలు కందకమల పడ్డ పిల్లలను చూసిండు ఈ పిల్లగాడు గండీలంతో ఆ రెండు పిల్లలను తీసి గడ్డ మీద పెట్టిండు అయ్యా వందనాలు అని అన్నాయి అవిటి మనసుల మాట ఈ పిల్లగానికి అర్థమైంది ఏం కావాలనయ్యా నీకు అని అంటే ఈ పిల్లగాడు అన్నాడు నాకు పులిపాలు కావాలనమ్మా అన్నాడు సరే ఇదే కందకములు నువ్వు జాగుండు మా తల్లి అత్తది మా తల్లి పాలు మేము తల్లి బొత్త కింద ఉండి శీతం వెనకమర్లకి వెళ్ళి వచ్చి నువ్వు పులి మెడలు తిరిగాయి వెనక మరలి చూడది వెనక మరలో ఉండి నువ్వు పాలు విండుకొని పో మేము చీకినట్టు చెప్తాము అని పులి పిల్లలన్నీ ఆ ప్రకారంగా పులి పిల్లల మాట పట్టుకొని ఆ చోట ఉన్నాడు వచ్చిన పులి పాలు ఉన్నటువంటి ఒక పిల్లలకు పాలిస్తందట పిలవాని ముఖాన ఉన్నటువంటి ఒక ఈపు పెట్టి అగో ఈ ఎదురుంగ మాత్రమే పిల్లలు వచ్చి ఆ పాలు చీకినట్టు చేస్తాను ఈ పిల్లగాడు వెనక వరలోకి వెళ్ళి వచ్చి ఆ పాలను కూడా పిచ్చుతా
పులి పిల్లలిగా బొమ్మని సైడ్ చేస్తాను ఈ పాలు దాలను పోని వెనుక మరి నిన్నమ్మా పాలు విండుకొని రాని ఏడైతే ఎప్పుడైతే వేడినా మళ్ళా రాక్షసి పాడవాడా రక్తరాజు వేసం పట్టుకొని మళ్ళీ బాగేసింది బాగా ఉన్నా పిల్ల లంజకుడుకు పోయిందయ్యా లంజకుడు తనకయ్యా ఈ లంజకుడు కాదని నాకు అన్న వచ్చిన అనద్దయ్యా గీత మలుపు అన్న అన్నా కానీ ఆ గీతం మలుపద్దమ్మా అని చెప్పిండు నేను నీ లెక్కలు అన్న అట్టి బొగ్గేకి నల్ల గీతే కాదు కొడుకు మలుపు రాను నేను కాలం వచ్చినా కానీ కలిగడం లేదు కొడుకు గీత మలుపలే నల్లగీత నల్లగీత అందరూ నారాయణుడు నలుపు నల్లగీత నలుపు నీదో తోలెరుపు నాదో తోలు నలుపు బిడ్డ మరి నల్లగున్నోళ్ళకో రాత శృంగారం అట తెల్లగున్నోళ్ళకో తోలు శృంగారం అట కానీ బిడ్డ మరి పిల్లగాడి దగ్గరికి ఎత్తండి ఇప్పుల పాపయ్య మళ్ళీ టపా 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 పిల్లగాడు పుట్టినాడు నాకు మండతాడు ఎట్లానంటే మళ్ళీ వచ్చిన వాళ్ళ మళ్ళీ ఈ పాలు కాదు కొడుక నేను మందుల జాడ చెప్తా నేను కొడుకని సున్నం కాలని సున్నం కొడుకని కాసు మాట్లాడితే కొట్లాడే రామగిరి దంతాల్లో గరకమావిడి పండు ఐదొండ పుష్పం ఇగో ఈ మందులు పట్టుకొచ్చినట్టే అంటే నేను బతుకుతా లేకపోతే నేను బతకనని మళ్ళాను మరి అదే విధంగా మరి భర్తను నమ్ముకున్నది మరి భార్యను కూడా భర్త నమ్ముకున్నది అని రాక్షసనియో తల్లి గుడుదు ఆ కొడుకు చివరకు కొడుక కొడుక అని ఆ తల్లిదూడు ఏదో అవిధిగా ఏడుస్తాన్ని పాలు తీసుకొస్తే తలకు మాత్రమే అనగా చూడు ముక్కుల శివుల పోసినా కానీ తక్కువ అయితే లేదు కొడుక అయ్యో నా కొడుకు రారా అర్ధగంట కాదు 10 నిమిషాల ముందు వచ్చిన 5 సెకండ్ల ముందు వచ్చిన పాలు కొడుకా కొడుకుని సున్నం కారని కాదు మాట్లాడి పోట్లాడి రామగిరి దంతాల్లో గరక మామిడి పండు 5 ఉండ పుష్పం కావాల గవే కొడుకా మరి ఇవన్నీ నీకు ఎవరు చెప్పారు బిడ్డ కొడుకా బ్రాహ్మణులు చెప్పారు అంతేనా వాళ్ళు ఎర్ర బ్రాహ్మణులు కాదు కరే బ్రాహ్మణులు ఎర్ర బ్రాహ్మణులు ఉంటారు ఈ బాంజను కరే బ్రాహ్మణులు ఎక్కడ చూడలేదు మన దగ్గర ఎక్కడ చూడలేదా పోతుకు పోతే ఉన్నాడు నీ బాంజను గైనే చెప్పి
లంబడి బ్రాహ్మణులు కూడా ఉంటారు అయితే మరి కన్న తల్లి మనసుల మాట పిలగానికి అర్థమైతే అటవండి పిలగాడిగా ఇక్కడ మరి ఎదిగో ఆ మందు జాడ చెప్పటోళ్ళు ఎవరు కావాలి దొరికేది ఎక్కడ నాకు ఎక్కడ అనుభవాలు ఉడుకలు చున్నాం కాలని కాదు తొలకని శరణ నీళ్ళు ఐదుండ పుష్పం గరక మామిడి పండంటే ఎక్కడ దొరికాలి నేను ఏడవాలి ఎక్కడ దేవాలి కన్న తల్లినిగా పాడుకోని కొడుకునైతేనని అని పిలగాడు బయలుపోతాడు పోతాండి పోతాండి పోయేటి తవల ఒక ముంగి తాత ఒక పూజ మీద ఉన్నాడు పూజ మీద ఉంటే ఆ ముంగి తాత దగ్గర పోయి నిలబడ్డాడు ముంగి తాత పూజ చేసుకుంటా ఐదు ఆవులను మేపుకుంటాను బాలుడా నేను పూజ మీద ఉంటాను ఈ ఆవులను మేపకరాపోమ్మని అన్నాడు ఆవులను మేపకరాపోమ్మన్నప్పుడు ఆవులను మేపకరావడానికి వెయ్యండి శివకుమారస్వామి గంగ ఒడ్డున ఆవులను మేపుకుంటే ఈ పిల్లగాడున్నాడు పూజ మీదనే మంగి తాత ఉన్నాడు అటువంటి మాత్రమైన ఏడుగురు ఇంద్రుని బిడ్డలు దేవగణికలు గంగస్థానానికి వచ్చారు గంగస్థానానికి వచ్చి గంగ ఒడ్డున వస్త్రాలన్నీ ఆ చోట విడిచి స్థానం ఆడుతాంటే పిల్లగాడు చూసింది ముంగితాత దగ్గరికి వచ్చి తాత అందులో ఒక దేవయాని నాకు నచ్చింది ఆ పిల్లని నేను చూసిన అన్నాడు పిల్లగా చూసిన ఆ పిల్ల బట్టలు పట్టుకుని మరి చూడకుండా ఉరికిరా నా దగ్గరకు అన్నాడు ఆ పిల్లగాడు స్థానం చేసేట ఆడోళ్ళు స్థానం మీద ఉండగా ఆ చిన్నది దేవయాన దేవయాన వస్త్రం పట్టుకుని పిల్లగాడు ఉరుకుతాడు అరే ఎవడెవరు నా బట్టలు పట్టుకుని పోతాను అని దేవయాన వరకు అత్తండి దొరికితే నిన్ను బతకదు ఓ బతకని ఏదని ముంగి తాత చెప్పిండు దొరకకుండా ఉరికొచ్చి గుడిలోన ముంగి తాత సాడుకు దాగపడిపోయినాడు తాత సాడు దాగపడి పోయిన వాళ్ళు ఎవరయ్యా దేవయాన వరికచ్చా గుడి ముందు ఆగింది ఏ ముంగి తాత ఆ బాలు ఇటుదోలు అని లేదమ్మా బాలు నేను అడుగుదోలేటోని కాదు ఆ పిల్ల బట్ట సింపి పిల్లగాని యొక్క పిక్కల్లో పెట్టిండు ఆ పిల్లగాడు నిన్ను పెళ్లి ఆడతాడు అని ఆ ముంగి తాత వాళ్ళకు పెళ్లి చేసిండు అయ్యా పెళ్లి చేసి ఆ భార్యను అక్కడ ముంగి తాత దగ్గర ఉంచిండు ఇక మరి మా తల్లి చెప్పిన మందులకు నేను పోవాలి ఎక్కడికైనా పోవాలి ఏడికైనా పోవాలని అంటే ఆవులను కొన్ని రోజులు మేపినాక ఆ భార్యని తీసుకొని బయలుదేరి పిలగా అవి ఆట వంటి మాత్రమైన చూడండి కీకయారన్నం బ్రహ్మయారన్నం కారండ పడివీలా అటువంటి యొక్క అది అకలకొండ రాక్షసి ఆ రాక్షసి దగ్గర పోతే నీకు అటువంటి మందులు దొరుకుతాయో అని అన్నారు మందుల దాడల్ల పిలగాడు బయలుదేరి వస్తున్నాడు వచ్చేటి తోవ లోపల చంద్రాచీల నగరం చంద్రాచీల నగరం వెళ్ళేటి వాడు చంద్రాచీల మహారాజు చంద్రాచీల మహారాజు భార్య మరి శకుంతల దేవి కన్నబిడ్డ చంద్రావతి ఆ పిల్ల మరి తొడపామున పుట్టింది బిడ్డకు పచ్చ తోరణము నిత్య కళ్యాణము పోసిన పోలు పోసినట్టే ఉంటుంది ఆ పిల్లతోటి ఒక్కరోజు నిద్ర చేసినోనికే ఆ పిల్లనిచ్చి పెళ్లి చేస్తామని అక్కడ ఉత్తరం రాసి పెట్టిండ్రు ఊరుకు నాలుగు పానాదులకు నాలుగు ఉత్తరాలు ఉన్నాయి ఆ ఉత్తరాలు చదువుకున్న పిల్లగాడు ఏమంటాడు ఈ పిల్ల నాకు భార్య కావాలను అన్నాడు భార్య కావాలంటే ఈ దేవయానన్న నా పిల్లనికి భార్య కావాలంటే పిల్లగా ఎవరు వేయినా ఒక్కరోజు బతుకుతలేరు నువ్వు బతకాలనంటే నాలుగు రాళ్ళు మంత్రిచ్చింది ఆ మంచం మీద నువ్వు వండుకో తొడ సర్పం వచ్చి నిన్ను కాటేయాలని చూస్తుంది నాలుగు కోళ్ళ మీద నాలుగు రౌతులు పెట్టు నిన్ను ఏం చేయదు పాపమ్మని అప్పుడు ఆ పిల్లగాడు ఆ పిల్లని పెళ్ళాడుతానని ఇంటిలోకి పోయి ఆ చంద్రావతి తోడి మంచం మీద వండుకొని ఉండగా అటువంటి సర్పము బయలుదేరి ప్రాణమది వార్త ఉన్నదాట నాలుగు కోళ్ళ మీద నాలుగు రాళ్ళు పెట్టిండు ఆ సర్పము తనను కాటేయలేదు
పిల్లవారటాలకు పిల్లగాడు బతికే ఉన్నాడు, ఆ పిల్లగానికి ఇచ్చి కళ్యాణం చేసినారు. ఇద్దరు భార్యను చేసుకొని ఇక్కడిని ఉండు రెండాడికి మా తల్లికి నేను మందులదేను పోతానను అని అన్నాడు. అటువంటి కొండ కోనల్ల పాలు అటువంటి చూడు, పిల్లగాడు బయలు పోతాను నువ్వు మందుల దాడల్ల పొయ్యేటి తవ్వలోన అటువంటి పామును ఏలాడు తీసినట్టు వాన కొట్టబట్టిన వర్రెలు వంపులు మిట్టలు ఏకమై ఎటువంటి యొక్క తుమ్మ వృక్షం కూలిపోయింది. తుమ్మ వృక్షం కూలిపోయి ఆ తుమ్మ వృక్షం మీద తుమ్మిదలు గుడ్లు పెట్టింది. ఆ గుడ్లు పెట్టిన గుడ్లు పోతాని అని తుమ్మిదలు వలవల వలవల వల తీరుతండి. తుమ్మిదలు ఏడుపు పిల్లగానికి అర్థమైంది. మా గండీలపు చేత బట్టి ఆ తుమ్మిద గుడ్లు కాపాడి. ఆ తుమ్మిదలు ఏమన్నాయి అయ్యా? అయ్యా నా పిల్లలను కాపాడిను, నా కడుపు కాలకుండా చూసింది. నీకే బాధ రానే రాదు, తగదప్పరా ఆపతచ్చిన్నాడు మమ్మలను వ్యాధి అయ్యి నీ బాధ మేము ఆదుకుంటాము అని చెప్పి గివ్విడితోటి నాకు పని పడుతుందా అని అనుకున్నాడు పిల్లగాడు. అడిగల్లి పిల్లగాడు రాను రాను మాత్రమే నేను ఆ చంద్రచీల నగరంలో నేను భార్యలు ఉండమా అని చేసి నరాడు విగిరి జంగలింగడం వండి అడవిల మాత్రమే నేనేమి అవ్వలేను. రాక్షాచితో నల్లకు చేరవచ్చిందట, రాక్షాచితో నల్లకు చేరవచ్చటలకు ఆ రాక్షాచి దాదుకున్నది బ్రాహ్మణుల పిల్ల. ఆ బ్రాహ్మణుల పిల్లను ఆ దొనలోన ఉంచి మేతలకని బయలుపోయింది రాక్షాసి. నీ పేరేంటి? మరి మర్దలు పోసావా బావా? తింటే ఉండదు చావదు ఉండదు. మరొక 116 దానమే. మరదలు పోషవ్వాయో బాగుంటాయి అది అది లేదన్నమాట నా కోడలు లేదన్న కొని పిల్లలు పెట్టినాడు. మీ అక్క ఏడవటాని తీరే చెప్పుంది, మీ అక్క పైలమని మరదల పోషవ్వతోటి మాట చెప్పి మరణించే సయ్యన గుడి సరగం చేరిందా. ఎంబాడి లచ్చావా? ఏమైతుంది బిడ్డా లచ్చావా? ఎంబడి లక్షవు మరి తండ్రి పేర్దనైనా రాజయ్య పేరు మీద నల్ల రేగల్లు నల్ల రేగల్ ఎర్ర కమల పూలు పూజలు అంబ
వాడి లచ్చవ్వా మరి ఇక కొటువంటి పెద్దబాబు రాజయ్య గారి పేరు మీద మరొక 116 దాను అయితే అటువంటి యొక్క మిడతల రాక్షాసి రాక తలిగిన పిల్లగాడు యొక్క పులి అటువంటి యొక్క రాక్షాసి ఉండే దొనళ్ళకు ఏనాడు చెర వచ్చిండో ఆ బ్రాహ్మణుల పిల్ల చూసింది తెలిసి వచ్చినవా తెలివక వచ్చినవా అన్నది ఎవరమ్మా నువ్వు అన్నాడు అంటే నేను ఎవరు నువ్వు కాదు నేను బ్రాహ్మణుల పిల్లను కానీ ఇక్కడ రాక్షాసి మెదిలే స్థలం అన్నది రాక్షాసి మెదిలే స్థలంలో నువ్వెందుకు మెదులుతానో నువ్వు రాక్షాసి వేయి ఉంటావు అన్నాడు లేదు నేను కులాన బ్రాహ్మణుల పిల్లను పశువుల్ని నడిపించుకొని సాధుకునేది పావురంగా నా పేరు బాలా రత్నరంగి అని పేరు పెట్టుకున్నాను అన్నాడు మరి రాక్షాసి నిన్ను ఎన్ని రోజులకున్నా నిన్ను మింగుతుంది రాక్షాసి ఆయుసు తాడా అరుచుకుంటే దాన్ని చంపి రక్షణ చేస్తాను అన్నాడు సరే ఆ పిల్లగాని దాసింది పిల్లగాని దాసి రాక్షాసి వచ్చిన వాళ్ళే రాక్షాసితో ఈ పిల్ల ఏమంటాన్ని అవ్వా నువ్వు మానవ లోకం పోతాను మానవ లోకం పోయిన కాడ నీకంటే దండోడు వాడన్న వచ్చి నీ ప్రాణం దిత్తే నా బతికెట్లనే అన్నది అన్నప్పుడు ఆ రాక్షాసి ఏమంటాన్ని సో బిడ్డు నన్ను చంపాలనంటే ఇక్కడ కానీ అక్కడ కానీ దారిలో ఇప్పుడు ఉన్నది ధర్మ కోరిపట్నం ధర్మ కోరిపట్నముల పాల పనుల బజబన్న మంచి నీళ్ళ సెలవ కోర నిన్నడు వీడో పరంబాయి వంట నిన్నడు వడ్డెరోలు రావాలన్నడు వీడో కాశీ శిల్పీలు రావాలన్నడు బిడ్డ రక్తకుమారుని అగారు అడిగి రిన్నడు బిడ్డు రక్తకుమారు తాము అడవికి రానన్నాడు ఇంకా కోడలు కూర నిన్నడు కోడలు అడవికి రానన్నాడు అటువంటి మబ్బు మబ్బు కొండలు మాయాసిన తోరి బాయికి ఆ పిల్లగాడు నిల్లవో నిన్నడు రక్త కుమార స్వామిని రాక్షాసి మింగ నిన్నడు బిడ్డ గిరివతి గర్భాన శివకుమారుడు ఉట్ట నిన్నడు కన్న తల్లి మందుల దాడగని తోల నిన్నడు నా దగ్గరికి రానిన్నాడు ఆ పిల్లగాడవో పసిడి కుండల పచ్చని రామదిలికల నా ప్రాణం ఉన్నది బిడ్డ సిలక ప్రాణం తీసినాడు నా ప్రాణం పోతుందో అన్నది అంతవర వెనక నా ప్రాణం తీసేవంతు ఎవరి దగ్గర లేదని చెప్పుతాడ ఆ రాక్షాసి చెప్పిన మాటలు చెప్పినట్టు ఈయన పిల్లగాడు పసిడి కుండల రామదిలికెందుకు ప్రాణాలు నిత్రిండు ప్రాణం పెట్టేటప్పుడు రాక్షాసి ఏమంటాంది కొడుక నీ తల్లి చెప్పిన మందులంటే ఏదో కాదు తొలకని సేరలో నీళ్ళంటే నా కన్ని మాట్లాడితే పొట్లాడే రామగిరి దంతల్లం అంటే నా పండ్లు మాట్లాడితే పొట్లాడే రామగిరి దంతల్లం అంటే నా పండ్లు గర్క మామిడి పండు అంటే నాలికే ఐదుండ పుష్పం అంటే నాలికే గర్క మామిడి పండు అంటే నా తల బిడ్డ ఉడుకని సున్నం అంటే అటువంటి కళ్ళల్ల ఊసు కాలని కాసండి నా శివలోన జీవిలమ్మ అని రాక్షాసి నా బిడ్డ బయలుని విల 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 ప్రాణాలు వదిలి రాక్షాసి అవయవాలని పట్టుకొని పిలగాడు బయలుదేరాడు అటువంటి యొక్క బయలుదేరి రావంగ రావంగ ఆ పిల్లగాడు ఏమి చేసిండు అయ్యా ఆ చంద్రాచల నగర వచ్చిన వల్ల చంద్రచేల మహారాజు వల్ల నాకు ఒక్కలు కాదు ఇద్దరు కాదు దేవయ్యని దేవయ్య అని మరి చంద్రావతి మరి ఎవరయ్యా అగో అటువంటి బాల రత్నరంగి ముగ్గురు భార్యలు మరి ముగ్గురు భార్యలు తీసుకొని పిల్లగాడు పోతా అంటే రథం మీద మర్రి కొమ్మల దాకా పిల్లగాడు కింద పడిపోయింది కింద పడిపోయినప్పుడు పిక్కల్లో పెట్టిన శీర సింగులు తీసుకొని ఆడవిల్ల మాత్రం దేవలోకం వెళ్ళిపోయింది దేవయాన ఆ పిల్లగాడు మరణించినాడు తతిమ్మ భార్యల మీద పడి వల 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 తీరు తండ్రు రంగయ్యా అలనాడు ముంగి తాత వచ్చి మల్ల ఈ పిల్లగాన్ని కాపాడి రక్షణ చేసినాడు
రక్షణ చేసిన ఈ పిల్లగాడిని పొమ్మనంటే నేను ఎట్లవత నా భార్య ఏది నేను ముదుగాలు చేసుకున్నది దేవగానికి లేదు ఆ దేవయాన కావాలని అన్నాడు దేవగాన కావాలంటే దేవలోకం పోవాలి పోలేవు బిడ్డ అని అన్నాడు తాతా నీ దేవునింటే నేను పోతాను అన్నాడు సరే నా దేవుని ఉంటది పోయి రమ్మని అన్నాడు ఇద్దరు అటువంటి భార్య ముందు తాత దగ్గర నేను ఉంచిండు దేవలోకం అత్తాడు పిల్లగాడు దేవలోకం అత్తే ఇంద్రుడు ఏమన్నాడు ఏ పిల్లగా అదన నరుడు నువ్వు మేము దేవతలు మా దేవలోకం అత్తావా అన్నాడు నీ బిడ్డ నా భార్య అయింది నాకు వచ్చే అధికారం ఉన్నది అని అన్నాడు నా బిడ్డను నీకు ఇవ్వనంటే ఎకరం భూమి దున్నుతాం ఎకరం భూమి దున్ని పుట్టెడు నువ్వు ఆ భూమిలో నలుకుతావు ఒక్క నూకించబోకుండా నువ్వు ఏరి కుప్పబోసినట్టు ఏంటి నా బిడ్డను నీకు అప్పచెప్తాను అన్నాడు ఎకరం భూమి దున్ని పుట్టెడు నువ్వులేగా తల్లిండు ఒక్క గింజ లేకుంటే ఎరువు అని అన్నాడు అప్పుడు ఆ పిల్లగానికి ఏమి దోయబడతలేదు ఆలోచన చేసి అరే అలనాడు అటువంటి ఎనగంట ఎనగంట కండి జీవి నీకు తగ తప్పరాని ఆపద చిన్నాడు మమ్మలా ఇవన్నీ ఎక్కడ పోతుని బిడ్డలేనగంత ఎర్ర జీవను గానగంత గండు జీవన విలిసి పిల్లగాని దగ్గరికి వచ్చి అడిగిన అయ్యా నీకు వచ్చిన ఆపు తిందో బిడ్డ ఈ భూమిలో తల్లిని నువ్వు గిందలు కావాలని అన్నాడు పుట్టాడు నువ్వులు ఆ శివుల దండును విరిచి ఏరు ఖర్చు కుప్పవస్తాని ఇప్పటికప్పటికంటారు భూమిని ఎండబోసిన నాడు ఎండుగా చిన్నగా అయితే భూమిలో పోసిన నాడు నాడు ఎండుగా పెద్దదైతే భూమిలో పోసిన గింజలు పుట్టడు గింజలు ఏరు ఖర్చిపోతే పుట్టికి ఏదో గింజలు ఎక్కువైతానయ్యా